హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈరోజు మన వీడియో ఏంటంటే, మనం అడ్వైజర్కి వెళ్ళాం కదా ఫ్రెండ్స్, అక్కడ నేను తీసుకున్న థింగ్స్ ఏంటో మీకు చూపిస్తాను. చాలా రీజనబుల్గా ఉన్నాయి, చాలా బాగున్నాయి. ఈసారి క్రాఫ్ట్ ఎక్స్పో చాలా బాగుంది. ఇది కాకినాడలో SRMT మాల్ ఎదుర్కొన్న గ్రౌండ్లో పెట్టారు. ఆల్రెడీ నేను వీడియో పోస్ట్ చేశాను కదా, దాంట్లో లొకేషన్ పెట్టాను, ఒకసారి మీరు చెక్అవుట్ చేయండి. ఇవి చూసారా ఫ్రెండ్స్, టీ మగ్స్ 6 పీస్ అన్నమాట, 100 రూపీస్. ఈ మగ్స్ చాలా బాగున్నాయి అండ్ ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి. కానీ మమ్మీకి ఈ మోడల్ నచ్చింది, తీసుకుంది. ఇవి చూడండి ఫ్రెండ్స్, తాబేలు టార్టాయిస్ షోకేస్ పీస్, బాగున్నాయి కదా. టార్టాయిస్ అన్నమాట, ఇది కూడా అంతే. పేర్ వచ్చి 50 or 60 అంతే. ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి, ఫిషెస్ ఉన్నాయి, హార్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. దీంట్లో పింగాని మెటీరియల్ ఇది బాగున్నాయి. పర్సిల్ ఎంట్రీ కదా అదనమాట. అండ్ ఇది చూడండి ఫ్రెండ్స్, ఇది 1 30 రూపీస్ అన్నమాట. యాక్చువల్గా వాడు ఏం చెప్పాడంటే, 4 తీసుకుంటే 60 ఇస్తా ఏదో సమ్ చెప్పారు. కానీ 4 ఏం చేసుకుంటాం, అది అగర్బత్తి స్టాండ్ అనమాట, 1 తీసుకున్నారు. ఇది చూడండి ఫ్రెండ్స్, నా హోమ్ డిబ్బీ. బాగుంది కదా, క్యూట్గా ఉంది. అంత నేను ఎంతగానో ఎక్కువ డబ్బులు దాయినని చెప్పి నేను అంత చిన్న సైజ్ తీసుకున్నాను. సేవింగ్స్ అంటే కొంచెం కష్టం కదా ఫ్రెండ్స్, అందు కదా ఇది 100 రూపీస్. యాక్చువల్లీ నేను చాలా దగ్గర మనీ బ్యాంక్ వెతుకుతాను, నాకు ఇది నచ్చింది, క్యూట్ స్వీట్ ఉంది, సో నేను తీసుకున్నా. ఇది 100 రూపీస్ అన్నమాట. ఈ కింద చూడండి ఫ్రెండ్స్, రాహుల్ అంట, అలా మన పేర్లు ఉంటే బాగుంటుంది కదా. ఇది మనం ఓపెన్ చేసుకోవచ్చు, యాక్చువల్లీ చాలా టైట్ ఉంది. మన మనీ తీసేయకుండా అలా పెట్టేసారేమో. ఇది కూడా పింగాని మెటీరియల్ ఫ్రెండ్స్, బాగుంది. ఇది కూడా నాకు నచ్చింది, సో తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఐటమ్ ఏంటంటే కిచెన్ అన్నమాట. ఇవన్నీ మమ్మీ అకౌంట్, మనకు సంబంధం లేదు. అది లెమన్ స్క్వీజర్, టీ స్ట్రైనర్, ఇది దోశ వేస్తారు కదా అదన్నమాట, బాగుందంట, తీసుకుంది. చూడాలి మరి, కిచెన్ వేర్ షాప్కి అసలు నేను వెళ్ళలేదు. స్పూన్, ఇవన్నీ కూడా బాగానే ఉన్నాయి ఫ్రెండ్స్. కాస్ట్ ఇది 6 పీస్, 100 రూపీస్ ఎంతో చెప్పారు. అండ్ ఈ ఫోక్స్ మమ్మీకి బాగా నచ్చాయి, ఒక్కొక్కటి 20 రూపీస్ అంట. లైక్ ఇత్తడి లుక్ ఉంది కదా అని చెప్పి తీసుకుంది. 5 పీస్ తీసుకుందన్నమాట, 100 రూపీస్. మెయిన్ అది ఇత్తడి లుక్ ఉందని చెప్పి బాగా నచ్చి తీసుకుంది. ఇలాంటివి రేర్గా దొరుకుతాయి మనకి, అంటే అదే ఇత్తడి కాదు, రమేష్ స్టైన్లెస్ స్టీల్ అని ఉంది, జస్ట్ అలా కోటింగ్ అంతే, కలర్ కోటింగ్ ఇచ్చారంటే ఇత్తడి. ఆ కిచెన్ వేర్కి మనకి ఎటువంటి సంబంధం లేదు ఫ్రెండ్స్, మనం తీసుకుంది ఇదిగోండి, పింగాని మెటీరియల్ తీసుకున్నాము. ఆ టీ కప్ సెట్కి మనకి కూడా ఏం సంబంధం లేదు. అండ్ ఇప్పుడు వచ్చింది చూడండి ఫ్యాన్సీ, ఇది జస్ట్ 20 రూపీస్ అనుకుంటా ఫ్రెండ్స్. ఇయర్ రింగ్స్ పెట్టుకుంటాను లేదో తెలియదు, కానీ తీసుకోవడం అయితే తీసుకున్నా, అంటే ఏదో ఒకటి తీసుకోవాలన్నట్టు. అన్నిట్లో బెటర్ ఉన్నాయి, ఏ బెటర్ ఉన్నాయి, జస్ట్ ఏమన్నా మనం లాంగ్ మిడీస్ వెస్ట్రన్ వేసుకున్నప్పుడు పెట్టుకోవడానికి బాగుంటాయి అని తీసుకున్నా. జస్ట్ స్పైరల్ రింగ్స్లా ఉన్నాయి, హ్యాంగింగ్స్ అన్నమాట.
గ్లాస్ బౌల్ బాగుంది కదా, ఇది 50 రూపీస్ అంతే. ఏమన్నా మనం లైక్ ఐస్ క్రీమ్ తినడానికి బాగుంటుంది, ఏమన్నా స్వీట్ గులాబ్ జామున్ అలా బాగుంటుందని చెప్పి తీసుకున్నాం. అలాగో 50 రూపీస్ కదా అని చెప్పి నాకు నచ్చింది ఫ్రెండ్స్ బాగా. దీని మోడల్ కూడా క్యూట్ ఉంది. నెక్స్ట్ కమింగ్ టు ద ఐటమ్ గ్లాస్, చూడండి బాగుంది కదా మోడల్. యాక్చువల్గా ఇంకొకటి ఉంది వైన్ గ్లాస్ మోడల్, అది నార్మల్గా మనకి ఎప్పుడు దొరుకుతుంది కదా. ఈ మోడల్ బాగుంది, షేప్ బాగుందని చెప్పి తీసుకున్నా. ఏమన్నా మనం మిల్క్ షేక్స్ ఆర్ జ్యూసెస్ వేసుకున్నప్పుడు మనం ఇది వాడచ్చు. చూడండి బాగుంది కదా, జ్యూస్కి మిల్క్ షేక్స్కి చాలా బాగుంటుంది సర్వింగ్కి. ఇది అది వచ్చి 120 రూపీస్ ఫ్రెండ్స్, బాగా నచ్చిందని చెప్పి కొనేసా. ఇది కొన్ని ఫ్రెండ్స్, నాకు ఈ బ్రాండ్స్ అంటే చాలా ఇష్టం. అట్లీస్ట్ ఒకటన్నా కొంటా, ఎప్పుడు మన ఎగ్జిబిషన్కి వెళ్ళినా ఎప్పుడు క్యాఫ్కి వెళ్ళినా. అండ్ బ్రేస్లెట్స్, నా ఫేవరెట్ బ్రేస్లెట్స్ నాకు చాలా ఇష్టం. ఇదైతే చాలా లాంగ్ వచ్చింది చూడండి, క్రిస్టల్ వైట్ క్రిస్టల్. ఈ కలర్ మీద కనిపించట్లేదు అని చెప్పి అలా కలర్ చూపించాను. ఇదైతే లాంగ్ వచ్చింది ఫ్రెండ్స్, అంటే కొంచెం థిన్గా ఉన్న వాళ్ళకి 2 పేటలు వచ్చేస్తుంది, కొంచెం చబ్బీగా ఉన్న వాళ్ళకి చాలా మిగిలిపోద్ది. దీనికి ఇంకా లింక్స్ తీసుకుని వాడుకోవాలి ఫ్రెండ్స్. బాగుంది కదా చూడటానికి, మా పెట్టుకుంటే కూడా బాగుంది. మేబీ నెక్ కూడా సెట్ అవుతుందేమో ఫ్రెండ్స్, ట్రై చేయాలి. లింక్స్ తీసి బ్రేస్లెట్ కింద లింక్స్ పెట్టుకుని నెక్ పీస్ కింద పెట్టుకోవచ్చు మనం దీన్ని. అండ్ ఈ టాప్ చూడండి ఫ్రెండ్స్, యాక్చువల్గా నేను అలా ఎగ్జిబిషన్స్లో ఎక్కువ క్లోత్స్ ఇప్పుడు తీసుకోను, కానీ నాకు ఇది బాగుంది అనిపించింది. అంటే మరి మనం షాప్స్లో అండ్ మాల్స్లో తీసుకున్నంత క్వాలిటీ ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఎంత గెస్ట్ చేయండి ఫ్రెండ్స్, దీని కాస్ట్ జస్ట్ 250 రూపీస్ అంట. స్ట్రైట్ కట్ కుర్తా బాగుంది, గ్రే కలర్ బాగుంది, డీసెంట్ కలర్ కదా. అండ్ వర్క్ కూడా చాలా సింపుల్ వచ్చిందని చెప్పి, వర్క్ ఏం కాదు జస్ట్ బటన్స్ వచ్చాయంతే. బాగుందని జస్ట్ 1-3 టైమ్స్ క్యాజువల్ వేర్ అంతే ఇవన్నమాట. ఒక 500లో పైపోయింది చూసారా ఫ్రెండ్స్, ఆ గ్లాస్ 120, ఆ బౌల్ 50. అండ్ ఈ కిచెన్ వేర్ అయితే అవే ఎప్పుడు ఉంటాయిలే, అవే కొంచెం కాస్ట్ అయినట్టుంది. అండ్ ఆ హెయిర్ బ్యాండ్ 20, ఆ కప్ సెట్ 100, ఆ టోటాయిస్ 100 అలా. అండ్ ఇదేంటంటే నెక్స్ట్ మళ్ళీ వెళ్ళారు మమ్మీ డాడీ, అప్పుడు తెచ్చారనమాట సెకండ్ టైం వెళ్ళినప్పుడు. అగర్బత్తి స్టాండ్ మొన్న తెచ్చింది, మమ్మీకి నచ్చింది సో మళ్ళీ తెచ్చింది. ఇది చూసారా ఫ్రెండ్స్, రోలర్ ఫేస్ రోలర్. మామూలుగా మనం మసాజ్ చేసుకుంటాం కదా, ఏమన్నా ఆయిల్ రాసి మసాజ్ చేసుకుంటాం ఫేస్కి అలాంటిది. అండ్ లయన్ డిబ్బి, ఇది మా డాడీ తీసుకున్నారు, మనం ఇంత పెద్ద డిబ్బి నింపలేం సో మనం ఇలాంటివి తీసుకోమన్నమాట. సేమ్ అది చాలా యాజ్ యూజువల్ చాలా గట్టిగా ఉంది, మనం పీకినా రాదు, సెల్గా వస్తుంది, పడగొట్టే అక్కర్లేదు.
ఇది కూడా 100 రూపీస్ ఫ్రెండ్స్. ఇది ఎలిఫెంట్ డిబ్బి, బాగుంది కదా. యాక్చువల్గా ఇవి డిబ్బీలా ఉన్నాయి అండ్ షోకేస్ పీస్లా కూడా ఉన్నాయి. ఇలాంటి పింగాణీవి మా ఇంట్లో చాలా ఉండదు, మమ్మీ ఫేవరెట్ అన్నమాట. ఇవి షోకేస్ పీసెస్ బాగా సెట్ చేస్తుంది. సో ఇది కూడా ఒక డిబ్బి పింగాణీ, ఇది కూడా బాగుంది, స్ట్రాంగ్గానే ఉంది. ఎలిఫెంట్ షేప్ చాలా బాగుంది యాక్చువల్లీ. ఇది వడ్డి చూడండి. సెకండ్ టైం వెళ్ళినప్పుడు ఇవి తెచ్చారనమాట. అండ్ చూడండి మన డిబ్బి, అంటే డిబ్బులన్నీ దగ్గర పెడతామన్నట్టు మళ్ళీ డిబ్బి తెచ్చారనమాట. యాక్చువల్గా ఈ బుజ్జి డిబ్బి నాది, ఆ రెండు మాత్రం మా డాడీ టేబుల్ మీదకి వెళ్ళిపోతాయి. ఆ రెండు పూజ గది సామాన్లు అండ్ ఆ ఫేస్ రోలర్ మాత్రం మనకే. అండ్ ఇప్పుడు వస్తుంది ది బెస్ట్, మోస్ట్ నా ఫేవరెట్, నాకు బాగా నచ్చింది. టడా, అండ్ మీరు చూడండి ఫ్రెండ్స్, ఎప్పటి నుంచో నాకు రౌండ్ మిర్రర్ కావాలని చెప్పి, అదొక పిచ్చి పిచ్చి కోరిక అనమాట. చూడండి ఫ్రెండ్స్, వుడ్ వర్క్, ఇది వుడ్, మొత్తం వుడ్, బాగుంది కదా. కాస్ట్ కూడా పర్లేదు, 450 చెప్పినట్టున్నారు. ఫైనల్లీ 350కే ఇచ్చాడు, అంతకన్నా తగ్గలే, బట్ వర్త్. నా ఫేవరెట్ అయిపోయింది, చూసగానే నచ్చింది నాకు. ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు తీసుకురాలే, సెకండ్ టైం డాడీ తెచ్చేసారు. ఫైనల్లీ ఐఎమ్ హ్యాపీ. ఈ ఇయర్లో వచ్చిన వాటిలో ద బెస్ట్ ఇది ఒకటి, వన్ ఆఫ్ ది బెస్ట్ అనమాట. 1/2 ఇంచ్ ఉంది, 1 ఇంచ్ ఉంది. అండ్ అవి కూడా చూడండి చాలా గట్టిగానే స్టిక్ చేశారు పూసల్లో. యాక్చువల్గా రోలర్లో తిరుగుతున్నాయి కానీ అవి స్టిక్ ఆన్ చేయడం వల్ల తిరగట్లేదు. నేను ఈ మిర్రర్ మీద, నేను ఈ మిర్రర్ని డెకరేట్ చేసి ఒక వీడియో పెడతాను ఫ్రెండ్స్. ఐ హ్యాడ్ అ ప్లాన్ ఫర్ దట్. ఆ వీడియో మీరు తప్పకుండా చూడండి. ఇది మాత్రం ది బెస్ట్, నాకు చాలా నచ్చింది. మిర్రర్, రౌండ్ మిర్రర్ అంటే నా ఫేవరెట్ అన్నమాట. ఇది నేను మంచిగా చేశాక మీకు మళ్ళీ వీడియో పెడతాను, అప్పుడు మీరు చూడండి ఫ్రెండ్స్. అసలు మిస్ అవ్వకండి ఆ వీడియో. లిటిల్ క్రాఫ్ట్ అంటే ఎక్కువ ఖర్చు పెట్టాల్సిన అవసరం కూడా ఏం లేదు, బెస్ట్ థింగ్. ఇది సెకండ్ టైం తెచ్చిన వస్తువులు అన్నమాట. యాక్చువల్గా క్రాఫ్ట్ బజార్ చాలా బాగుంది, మిగతా వాటిని మిగతా వాటితో పోలిస్తే రేట్స్ బాగున్నాయి. లైక్ మనకి ఎగ్జిబిషన్స్ పెడతారు కదా, వాటిలో రేట్స్ టాప్ లేచేస్తాయి. ఈ క్రాఫ్ట్ బజార్ బాగుంటుంది, మీకు కుదిరితే విజిట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.